మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి లక్కీ అరవింద బామ్మతో మాట్లాడుతూ ఉంటుంది భోంచేద్దాం రండి అని లక్కీ పిలుస్తూ ఉంటే మాకు ఆకలి కాలేదు నువ్వు వెళ్ళి తినేసే లక్కీ అని అరవింద చెప్తుంది ఏంటి నాన్న లేకుండా నేను ఎప్పుడైనా భోంచేసానా అని లక్కీ అంటుంది అసలు మీ నాన్న మేం పిలిస్తేనే భోజనానికి రాలేదు నువ్వు పిలిస్తే వస్తాడా అందుకే నేను చెప్తున్నాను కదా నువ్వు వెళ్ళి తినేసి పడుకో లక్కీ అని అరవింద చెప్తే దేవయాని వివేక్ కూడా అక్కడే ఉంటారు అప్పుడు లక్కీ నడుం మీద చేతులు వేసుకొని హలో అరవింద మాలిన్ గారు మీరు నేను ఒకటేనా అమ్మకంటే కూతురు మాటే నాన్న ఎక్కువగా వింటాడు చూడు నేను వెళ్ళి నాన్నని ఎలా తీసుకొస్తానో భోజనానికి ఖచ్చితంగా తీసుకువస్తాను అని లక్కీ చెప్తుంది చూడు మీ నాన్న నేను చెప్తేనే వినలేదు నువ్వు చెప్తే వింటాడని నువ్వు అనుకుంటున్నావు మీ నాన్న నువ్వు తీసుకురాలేవు నేను చెప్తున్నాను అని అరవింద కావాలనే చెప్తూ ఉంటుంది చూస్తూ ఉండు నేను ఎలా తీసుకువస్తాను అని లక్కీ మిత్ర దగ్గరికి వెళ్తుంది నాన్న భోజనానికి రా భోంచేద్దాం తినేసి పడుకుందాం అని లక్కీ పిలుస్తూ ఉంటుంది నిజంగానే నాకు ఆకలిగా లేదు లక్కీ నేను చెప్తున్నాను కదా నువ్వే వెళ్ళి తిను అని మిత్ర అంటాడు నేను రానని చెప్తున్నా కదా అని మిత్ర అంటే ఏంటి నువ్వు లేకుండా నేను ఎప్పుడైనా భోజనం తిన్నానా అని లక్కీ అంటుంది తర్వాత లక్కీ తల్లి దించుకొని బాధపడుతూ మెట్లు దిగి వస్తూ ఉంటే అరవింద నేను చెప్పానా నీకు కూడా చేత కాదు అని నువ్వు తీసుకురావటం లేదు కదా అని కళ్ళతోనే సైగ చేస్తూ కళ్ళెగరేస్తూ చెప్తూ అప్పుడే లకీ అరవింద్ కన్ను కొట్టి వెనక్కి చూపిస్తూ ఉంటుంది లక్కి మిత్రకి ఏం మాటలు చెప్తే మిత్ర భోజనానికి వస్తున్నాడన్నది రానున్న ఎపిసోడ్ తెలుసుకుందాం